ప్రతి ఆదివారం అద్భుతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చే దైవ సందేశాలు, ఉచితమైన స్వస్థతలు, విశ్వాసముతో దేవుని కార్యాలు, పాస్టర్ మంచా రాజన్నగారిచే జీవితాలను మార్చే అద్భుతమైన దేవుని సందేశాలు. దెయ్యాల చేత పీడింపబడుతున్నా, సంతానం లేక బాధపడుతున్నా, చేతబడి శక్తులతో వేధింపబడుతున్నా, కోర్టు సమస్యలతో, జీవిత సమస్యలతో మరియు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు దైవ సేవకులు పాస్టర్ మంచా రాజన్నగారు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. కుల, మత, సంఘ, వర్గ విచక్షణ ఏ భేదమూ లేకుండా అందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించువారు పాస్టర్ మంచా రాజన్న, పెద్ద నాగులవరం. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9966322582. రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఈరోజు ఈ విధంగా మీ అందరితో కలుసుకున్నట్టుకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ పరిశుద్ధుడు రక్షకుడును యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 22:21 నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే తీసి చూడండి. ఆయనతో సహవాసము చేసినీడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. బైబిల్ చెప్తూ ఉంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది, మేలుకరమైనది, సమాధానకరమైనది అని కొన్ని మాటలు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సహవాసి అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు, అనగా స్నేహము, స్నేహితుడు, స్నేహితురాలు అనేటువంటి. చదువుకునేటువంటి వ్యక్తులకు, స్కూల్కు వెళ్ళేవారికి, కాలేజెస్కు వెళ్ళేవారికి, ఉద్యోగాలకు వెళ్ళేవారికి, లేదా పొలం పనులకు వెళ్ళేవారికి, లేదా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టేవారికి, లేకపోతే ప్యాకాట ఆడే వాళ్ళకి, త్రాగుబోతులకు, లేకపోతే రకరకాలైన పనులు చేసేవారికి, ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులు వారికి స్నేహితులుగా కనపడుతూ ఉంటారు. స్నేహితుడు లేరు అనేటువంటి మాట అబద్ధమైన విషయం.
చిన్నపిల్లలకు చిన్నపిల్లల స్నేహితులు ఉంటారు, లేకపోతే యవనస్తులకు యవనస్తుల స్నేహితులు ఉంటారు, నడికారు వయసు కలిగిన వారికి వారికి స్నేహితులు ఉంటారు, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వారికి వారికి తగిన రీతిలో స్నేహితులు ఉంటాడు. నాకు స్నేహితుడు లేడు అని చెప్తే అది అబద్ధం కిందనే వస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ స్నేహితులు ఉండకూడదు అనేటువంటి మాట కాదు, కానీ ప్రతి ఒక్కరికి స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. దేవుడికి కూడా, అంటే మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి కూడా స్నేహితుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు కూడా ఉన్నాడు, ఆయనే ఒంటరిగా ఏం లేడు, ఆయనకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హిజ్ నేమ్ ఇస్ అబ్రహాం. ఆయన అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అని ఆయన ఒక గొప్ప విట్నెస్ ఇచ్చాడు. అంటే దేవునికి కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! దేవునికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మనకు ఉండడంలో పెద్ద గొప్ప ఆశ్చర్యం ఏం లేదు. కనుక ఖచ్చితంగా దేవుడు కూడా అంటున్నాడు, నాకు అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే మన స్నేహాలకు దేవుని స్నేహానికి, లేకపోతే మనము దేవునితో స్నేహము చేసేటువంటి విషయంలో ఎలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది మనము ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. చూస్తున్నావు కదా, చక్కగా చూస్తూ ఉన్నావు, కూర్చొని ఉన్నావు, నిలబడి ఉన్నావు, లేకపోతే నీ పనులు చేసుకుంటూ చూస్తున్నావు, ఏది ఏమైనప్పటికీ దేవుడు నీతో చక్కగా మాట్లాడబోతూ ఉన్నాడు. మన స్నేహితుల గురించి మాట్లాడబోతూ ఉన్నాడు, మన గురించి మాట్లాడబోతున్నాడు, మనతో మనము దేవునితో చేసే స్నేహము గురించి కూడా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, మనము చదువుకున్నటువంటి రీతిలో ఈ యోబు గ్రంథం 22:21 మనం చక్కగా చదువుకున్న రీతిలో, ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానం వస్తుందని, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుందని చెప్తూ ఉన్నాడు. మనుషులతో సహవాసం చేస్తే ఎంతవరకు మేలో, మన కుటుంబంలో ఎంతవరకు సమాధానం ఉంటుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నాకు తెలిసినటువంటి ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఏంటంటే ఒక ఉదాహరణలో నుంచి వస్తే కాస్త మీకు అర్థమవుతుంది అనేటువంటి విషయంలో నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో చదువుకుంటున్నప్పుడు మా ఇంటి పక్కన ఒక కుటుంబం నివసిస్తూ ఉండేవారు. ఆయన సాయంత్రం 5:30 తను వెళ్ళిన ఫ్యాక్టరీ నుంచి పనిని ముగించుకొని క్షేమకరంగా ఇంటికి 5:30 ఇంటికి వచ్చేవాడు. ఆయనకి 2 బెడ్లు. అయితే సాయంత్రం 5:30 వచ్చి చక్కగా ఆయన స్నానం చేసి ఆయన ఆ విధంగా ఉండి రాత్రి 7:30 భోంచేసుకొని 9:30 దాకా సీరియల్ సినిమా చూసి పడుకొని నిద్రపోయేటువంటి చక్కని మంచి కుటుంబం. ఎందుకంటే మా ఇంటి పక్కనే వాళ్ళు ఉండేవారు కాబట్టి నాకు ఆ కుటుంబం గురించి బాగా తెలుసు. ప్రియమైన వర్లారా, ఆయన తరచుగా ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా వస్తున్నాడో అదే విధంగా ఒక రోజున కూడా దాదాపు 5:30-6 గంటల మధ్యలో ఆయన ఇల్లు చేరుకున్నాడు. మేమందరం కూడా బయట ఆడుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో 6 ఆ ప్రాంతం అవుతుంది. అప్పుడే కరెంటు పోయింది. అయితే ఆయన అప్పుడే స్నానం చేసి వచ్చినట్టున్నాడు. వారి పిల్లలతో కలిసి భోంచేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ వడ్డిస్తూ ఉంది. అయితే ఆ టైంలో ఒక స్నేహితుడు, దాదాపు 6:30-7 లోపు ఒక స్నేహితుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ వచ్చి డోరు శబ్దం వినపడింది. వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చింది, అనయ్య రండి లోపలికి, ఆయన భోంచేస్తున్నారు, పిల్లలు కూడా తింటున్నారంటే, లేదమ్మా వాడిని వెంటనే తీసుకొని వెళ్ళాలి, బస్టాండ్ దగ్గర నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, కనుక వస్తే నేను త్వరగా తీసుకొని వెళ్ళి మరలా వెంటనే పంపిస్తాను అని చెప్పి హడావుడిగా టెన్షన్గా మాట్లాడుతూ ఉండడం గమనించాం. అయితే ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు అతను లోపల నుంచి అంటున్నాడు, రే రారా, ఇప్పుడే కదా నువ్వు వచ్చింది, కూర్చోక 5 నిమిషాలు నువ్వు కూడా భోంచేద్దురా అని అంటే, లేదురా అర్జెంటుగా బస్టాండ్ దగ్గర వేరే వాళ్ళని ఉంచాను, నిన్ను ఖచ్చితంగా ఇప్పుడే తీసుకురమ్మన్నారు, వెళ్ళి వెంటనే వచ్చేద్దాం అని కాస్త బలవంతం చేస్తూ ఉన్నాడు. సరే అతను 2-3 సార్లు చెప్పిందే చెప్తున్నాడని చెప్పేసి వెంటనే అతను లేచి చేయగడుక్కొని బట్టలు వేసుకొని అతనితో పాటు బండి మీద అక్కడికి వెళ్ళడం జరిగింది, ఆ బస్టాండ్ దగ్గరికి. ఆ బస్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు 7:30 ప్రాంతమైంది. అది చలికాలం కాబట్టి త్వరగా చీకటి పడడం జరిగింది. ఆ మొదలే కరెంటు లేదు. ఆ కరెంటు లేకపోవడం ద్వారా ఆ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అతను ఆ బస్సుల వెలుతురు, లేకపోతే కార్లు వెళుతున్నటువంటి వెలుతురు, లేకపోతే ఆ బండ్లు లేదా లారీల ఈ లైట్లు తప్ప అతనికి ఏమి కనపడే పరిస్థితిలో, అక్కడ ఉన్న వారికి ఏమి కనపడే పరిస్థితిలో లేదు.
అయితే మొత్తం కరెంటు పోయి చీకటిగా ఉంది, మరి ఇంకా కరెంటు రాలేదు. అతను అంటున్నాడు, రే మనం వచ్చి 1:15 అవుతుంది, మరి ఎవరో వచ్చారు, బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారన్నావు, ఇంతవరకు కూడా ఒక్కడు రాలేదు అని చెప్పి, అరే నేను ఇంటికి వెళ్ళాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతూ అమ్మా అని గట్టిగా శబ్దమేసి కుప్పల కూలిపోతూ ఉన్నాడు. కరెంట్ వచ్చింది, వెంటనే కరెంట్ వచ్చింది. చూస్తే అతని యొక్క పొట్టలోనికి కత్తి దించబడి ఉంది. ప్రేమైన వర్లారా, ఆ సంఘటన చూసినటువంటి వారు అప్పుడే కరెంట్ రావడము, అతను కేక వేయడము అది చూసి అందరూ కూడా దిగ్భ్రాంతి చెందినట్లుగా అలాగే చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైంది అని చూస్తూ ఉన్నారు. ఆ కత్తి పొడిచినటువంటి వ్యక్తి మరలా అదే వేగంతో కత్తిని తీసి మరలా 2-3 పోట్లు పొడిచి పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తుతా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే అలర్ట్ అయిపోయారు. ఏం జరిగిందని చెప్పేసి ఆ పరిగెత్తి ఆ పొడిచిన అతన్ని, ఈ తీసుకొచ్చిన అతన్ని పట్టుకొని ఇతని దగ్గరికి వచ్చారు. వెంటనే అంబులెన్స్కు పోలీసు వాళ్ళకు ఫోన్ చేశారు. ఇంతలోపునే అవి కొద్ది నిమిషాలలోనే అవన్నీ కూడా రావడము, ఈయనను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం కాబట్టి అసలు ఏం జరిగింది అని తర్వాత మేము ఆరా తీసి హాస్పిటల్కి వెళ్ళి విషయం కనుక్కుంటే, ఈ స్నేహితుడు తన శత్రువులకు 1,00,000 రూపాయలకు అతన్ని అమ్మేసినట్టుగా మేము గమనించాం. ఎంత దారుణం! ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవునితో స్నేహము చేస్తే ఎలా ఉంటుందో, మనుషులతో స్నేహము చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. మనుషులతో స్నేహము చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో ప్రమాదం రావచ్చునేమో. మరి నీ స్నేహితులందరూ అలాగనే ఉన్నారని నేను మాట్లాడట్లేదు, అయితే నీ స్నేహితులను నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే మనుషులతో మనం సహవాసం చేస్తే మనకు ప్రమాదము ఉండొచ్చు ఉండకపోవచ్చు, మేలు జరగచ్చు జరగకపోవచ్చు, కానీ నా ప్రభు అయిన యేసు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుతో నీవు సహవాసము చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ఈరోజు నీతో ప్రామిస్ చేస్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు మాటిస్తున్నాడు, నేను నీకు మేలు కలుగ చేస్తానని మాటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాట అద్భుతమైనటువంటి మాట. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాంట్లో ఎంత మాత్రం కూడా అబద్ధం ఉండదు. దేవుడు అంటున్నాడు, నేను నీకు సమాధానమునిస్తాను. ఎన్నో కుటుంబాలను ఈ రోజులలో చూసినట్లయితే, క్రైస్తవ కుటుంబాలనే చూస్తే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోరు, భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఎవరి సంపాదన వారిది, ఎవరి పరిస్థితి వారిది, పిల్లలు చదువుకోవడానికని వెళ్ళి ఎక్కడే వెళ్తున్నారో, ఏం చేసి వస్తున్నారో, ఎన్ని గంటలకు వస్తున్నారో వీళ్ళు పట్టించుకోరు. తల్లిదండ్రులు అయినటువంటి వారు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, ఒక్క రోజైనా నీ కుటుంబంతో కలిసి నీవు భోంచేసావా అని చూస్తే ఆ దాఖలాలు కూడా ఎక్కడ కనపడవు. కారణం ఏంటంటే, ఆ కుటుంబము దేవునితో సహవాసం చేసే కుటుంబం కాదు, కనుక ఆ కుటుంబంలో సమాధానం కనపడదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు కనుక దేవునితో సహవాసము చేయగలిగితే నీ కుటుంబానికి మొట్టమొదటిగా సమాధానం అనేది రాబోతూ ఉంది. స్తోత్రం! ఎలా దేవునితో సహవాసం చేయడం, ఎలా మనుషులతో సహవాసం చేయడం అనేది మనకు బాగా తెలుసు. మన ఫ్రెండ్స్కు మన రహస్యమైన విషయాలు కానీ, పబ్లిక్ అయిన విషయాలు కానీ ఏవైనా కూడా మనం మాట్లాడుతుంటాం. మరి దేవునితో సహవాసం ఎలా అంటే, కొంతమంది ఆల్రెడీ దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నారు. ఎలా చేస్తున్నామండి, మేము దేవునితో సహవాసం చేస్తున్నామని మీకు ఎలా తెలుసు అండి అని అంటే, కొంతమంది వేకువజామున లేసి ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు, అనగా ప్రార్థన చేస్తూ ఉంటారు, అదే దేవునితో సహవాసం చేయడం. కొంతమంది దేవుని సేవకులను ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని మంచిగా భోజనం పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు, అది దేవునితో సహవాసం చేయడం. కొంతమంది చాలా చక్కగా ప్రతి వారం దేవుని ఆలయానికి వెళ్తూ ఉంటారు, ఆయన చెప్పే మాటలు వింటారు, దేవుని సేవకులను గౌరవిస్తారు, ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు, వారికి కలిగిన దాంట్లోనే దేవునికి ఇస్తూ ఉంటారు. కొంతమంది స్నానం చేసి వచ్చి వెంటనే ఇంట్లోనే చిన్నగా బైబిల్ చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని చిన్న గీతాన్ని పాడుకుంటారు, అది కూడా దేవునితో సహవాసం చేయడమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలు కూడాను గమనిస్తే సాయంత్రం వారు దినచర్యలో ప్రకారంగానే సాయంత్రం తన కుటుంబంతో ఇంట్లో మోకరించి బైబిల్లో కొన్ని వచనాలు చదువుకొని తలా కొద్దిసేపు ప్రార్థన చేసుకొని దేవునితో ఉంటారు, అది కూడా దేవునితో సహవాసం చేయడమే. వీటన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటిలో ఏ ఒక్కటైనా నీ కుటుంబంలో లేనట్లయితే నీ కుటుంబంలో సమాధానము పోయి చాలా రోజులైంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి.
సమాధానాన్ని కోల్పోయి నీ కుటుంబంలో ఉంటున్నారంటే ఉంటున్నారు, తింటున్నారంటే తింటున్నారు, డబ్బు ఉందా అంటే ఉంది, కానీ సమాధానం అనేటువంటిది నీ కుటుంబంలో లేదు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, అట్టి సమాధానాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవునితో సహవాసము చేయడం ప్రారంభించు, దేవుని ఆలయానికి వెళ్ళడం ప్రారంభించు. నువ్వు ఏ సేవకుని దగ్గరికైతే వాక్యం వినడానికి ఆలయానికి వెళ్తున్నావో ఆ సేవకుని నీ ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకోవడం ప్రారంభించు. ఆ సేవకుని ఏ స్థానిక సంఘంలో నువ్వైతే అంటుకట్టుకుని ఉన్నావో ఆ సేవకుని నీ ఇంటికి పిలిపించుకొని చక్కగా భోజనం పెట్టు. ఆయనతోటి సంవత్సరానికి ఒక్కసారైనా నీ కుటుంబం దగ్గర ప్రార్థనా కూటం ఏర్పాటు చేయించుకోగలిగితే దేవునితో నువ్వు సహవాసం చేసినట్టు. స్తోత్రం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవునితో సహవాసం చేయండి. దావీదు దేవునితో సహవాసం చేసేవాడు, రాత్రంతా చేసేవాడు, రోజుకి 7 మార్లు చేసేవాడు, లేదా వేకోజాములు లేచి దేవానిని వెతుకుతున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు దావీదు. అందుకే దావీదు గురించి బైబిల్ అంటుంది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కారణం ఏంటంటే దావీదు దేవునితో సహవాసం చేశాడు. ప్రియులారా, ఈరోజు నేను మొట్టమొదటి మాటగా నేను చెప్తున్నాను, దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. అది ఏ రకమైన మేలు కావచ్చు. నీకు అనారోగ్యంగా బాధపడుతున్నావా, నీవు దేవునితో సహవాసం చెయ్యి, ఆయన వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆయన వాక్యం నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది. దేవునితో సహవాసం చేస్తే ఆయన నీ కుటుంబంలో, ఎంత చదివినా నీ బిడ్డలకు ఉద్యోగం రాలేదా, ఎంత చదివినా కూడా నీ బిడ్డలు పాస్ అవ్వట్లేదా, ఎంత చదివినా కూడా నీ కుటుంబంలో ఇంకా పర్సెంటేజ్ కోసం ఎదురు చూస్తున్నావా, దేవుడు నీకు వాటన్నిటి నుంచి విడుదల కలిగించబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ చదువులో మంచి ప్రావీణ్యతను ఇస్తాడు, నీ యొక్క భవిష్యత్తును బ్రైట్గా తీర్చిదిద్దుతాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు సిగ్గును అనుభవించావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కార్చావో, ఎక్కడైతే నువ్వు కూలిపోవలసి వచ్చిందో, ఎక్కడైతే నువ్వు నలిగిపోవలసి వచ్చిందో, యేసయ్యతో నువ్వు సహవాసము చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోల్పోయావో జీవితం లో దేవుడు మరలాది నీ జీవితంలో నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నెంబర్ 1, దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీ కుటుంబంలో మేలు చేయబోతూ ఉన్నాడు. అది ఆరోగ్య పరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు. చాలా మంది అనుకుంటారు, దేవుడు నాకు సహాయం చేయడం మానేసేయండి, దేవుడు నన్ను మర్చిపోయాడండి. నో 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 నో, దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేటువంటి వాడు కాదు. దేవుని నువ్వు మర్చిపోతున్నావేమో అది గుర్తు తెచ్చుకో, నెంబర్ 1. రెండవది నేను చెప్తూ ఉన్నాను, నెంబర్ 2 చెప్తూ ఉన్నాను, సామెతల గ్రంథము 3:6-7 ఈ విధంగా ఉంది, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. రెండవదిగా నేను చెప్తున్నాను, దేవునితో సహవాసం చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తువ వస్తుంది. రెండో మాట, ఈ మధ్య టీవీలో యాడ్ వస్తుందండి, మీ అందరికీ తెలిసినటువంటి యాడ్, అడ్వర్టైజ్మెంట్. ఏంటి టీవీలో వచ్చే యాడ్ అంటే ఆరోగ్యం గురించి, ఆరోగ్యానికి రక్షనిస్తుంది లైఫ్ బాయ్, ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని చెప్పి తెగ ఇచ్చేస్తున్నాడు. ఏమండి, నేను అడుగుతాను, ఆరోగ్యం అనేది దేవుడి వల్ల, కానీ ఆరోగ్యం అనేది సబ్బులో లేదండి. వాడు అంటున్నాడు లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉందంట. అవునా? అయితే మనకు తలనొప్పి వస్తే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోవాల్సిన పని లేదు, లైఫ్ బాయ్ సోప్ ఒకటి కొనుక్కొని వచ్చి తలకు రుద్దుకోవాలి. మనకు కడుపు నొప్పి వస్తే మెడిసిన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు కడుపు నొప్పి వస్తే లైఫ్ బాయ్ సోప్ ఒకటి కొనుక్కొని తీసుకొచ్చి కడుపుకు రుద్దుకోవాలి. మనకు జ్వరం వచ్చిందనుకో పారాసెటమాల్ యొక్క ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, మనము ఈ లైఫ్ బాయ్ సోప్ను వాడుకోవాలి. అవునా? అందులోనే ఉందా, అందులో ఉందా ఆరోగ్యం? నో. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నాతో సహవాసం చేస్తే, నీవు నాతో కలుక సహవాసం చేస్తే నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడై ఉన్నాడండి. నీ మెడిసిన్ వలన, మెడిసిన్ కంటే అందనటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్తానండి, నేను నాకు ఒక 2-3 నెలల క్రితం ఒక ఫోన్ వచ్చింది. ఏంటి ఆ ఫోన్ అంటే, ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, నంద్యాల నుంచి ఫోన్ చేసింది, ఒక యవనస్తురాలు. సార్, మీతో మాట్లాడాలండి అని అన్నది. ఎవరమ్మా నువ్వు అంటే, నంద్యాల అని సో అండ్ సో అని తన గురించి చెప్పింది. ఏంటి విషయం అని అంటే, వాళ్ళ అమ్మమ్మ గారు కర్నూలు హాస్పిటల్లో ICUలో ఉంది.
అయితే 4 రోజులైంది కోమాలకి వెళ్ళి, డాక్టర్లు అన్నారు ఈమె బ్రతికే పరిస్థితి లేదు అని చెప్పేశారు, తేల్చి చెప్పేశారు. అయితే ఎలా ఈమె పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉంటే వేరే సహోదరుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారండి, అందుకోసం అని చెప్పేసి మీకు నేను ఫోన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అంటే మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. మరి మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ చెవు దగ్గర ఆ సెల్ ఫోన్ పెట్టమ్మా, ప్రార్థన చేస్తాను అని చెప్పాను. అయితే ఆ సహోదరి అంటుంది, లేదండి మా అమ్మమ్మ దగ్గరికి రాత్రి 9 గంటలకు వెళ్ళాలి, ఇప్పుడు డే టైంలో వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరండి, అప్పుడు డాక్టర్ గారు వస్తారు అప్పుడే. మరి నేనే ఎలా ప్రార్థన చేయాలి అని అంటే ఆ సహోదరి అంటుంది, సార్ మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి సెల్ఫోన్లో, నేను రికార్డ్ చేసుకుంటాను, రికార్డ్ చేసుకొని వెళ్ళి మా అమ్మమ్మ చెవి దగ్గర పెడతాను తర్వాత అని చెప్పింది. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదే, ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎక్కడ చూడలేదే అనుకొని, సరే తన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అనే ఒక నమ్మకంతో సరేని వాళ్ళ అమ్మమ్మకు చేసి ప్రార్థన ఫోన్లో ప్రార్థన చేశాను. ఫోన్లో ప్రార్థన చేస్తే ఆ సహోదరి రికార్డ్ చేసుకొని రాత్రి 9 గంటల టైంలో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఆ డాక్టర్స్ పర్మిషన్ ఇస్తే వెళ్ళడానికి ఐసీయూలోనికి. అప్పటికీ 4 రోజులైంది వాళ్ళ అమ్మమ్మ కోమాలోకి వెళ్ళిపోయి స్పర్శ కూడా లేదు, చెయ్యిని కానీ కాళ్ళను కానీ ఎక్కడికి ఇచ్చినా కూడా స్పర్శ లేని టైంలో ఆ సహోదరి రాత్రి 9 గంటల టైంలో డాక్టర్లు పర్మిషన్ ఇచ్చినప్పుడు వెళ్ళి డాక్టరు వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రికార్డ్ చేయబడినటువంటి ఆ యొక్క ప్రార్థనని వాళ్ళ అమ్మమ్మకు చెవు దగ్గర పెట్టడం ప్రారంభించింది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. కరెక్ట్గా 3 సార్లు చెవు దగ్గర పెట్టిందంట, 3వ సారి ఆ ప్రార్థన విన్న వెంటనే వాళ్ళ అమ్మమ్మ కాళ్ళు చేతులు స్పర్శ వచ్చి కళ్ళు తెరిచి కూర్చోవడం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యం అనేది దేవుడివ్వాలి, ప్రాణపాయం నుంచి తప్పించేది దేవుని వాక్యమే. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆరోగ్యం అనేది దేవుడి వాళ్ళ ప్రియమైన దేవుని బిడ్డారా. కనుక రెండవదిగా నేను అంటున్నాను, మన దేహమునకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవునితో సహవాసము, అనగా దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఇంకొక 3వ మాట ఏంటేనంటే, అక్కడనే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము. ఒకటి, దేవునితో సహవాసం చేస్తే మేలు జరుగుతుంది నీ కుటుంబంలో. 2వది, దేవునితో సహవాసం చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది నీ కుటుంబంలో. 3వది, దేవునితో సహవాసం చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది నీకు. అంటే దేవునితో సహవాసం చేస్తే నీవు సుఖజీవనముతో కూడిన సంవత్సరాలను అనుభవిస్తావు, దీర్ఘాయువు కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు అనగా దేవుడు నిన్ను మామూలుగా మాట్లాడింది 70 లేదా 80, అయితే దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు 8 సంవత్సరాలన బ్రతుకు సుఖ సౌఖ్యంగా బ్రతుకుతావు అనేటువంటి సత్యాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు 8 సంవత్సరాలన బ్రతకని, దేవుని యొక్క ఆలోచనలో నీకు 8 సంవత్సరాలన పెట్టని. దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేశాడు, హిజ్కియా అనేటువంటి వ్యక్తి సహవాసం చేశాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నా పరిస్థితి ఏంటి, ఇదివరకు నేను ఎంత యథార్థవంతున్నో నీకు తెలుసు కదా, నేను ఎంత మంచోన్నో ఇదివరకు నీకు తెలుసు కదా, సరే మధ్యలో నేను కొన్ని పరిస్థితుల వల్ల తప్పిపోవలసి వచ్చింది, అయితే నా పరిస్థితి ఏంటి అని గోడ తట్టుకు తన ముఖాన్ని తిప్పుకొని ఏడ్చినప్పుడు ప్రభువు అతనికి మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమైన వర్లారా, దేవునితో సహవాసం చేస్తే నీవు ఒకవేళ మరణ పడకల మీద ఇప్పుడు ఉన్నావేమో, ఒకవేళ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నావేమో, నీకు సంబంధించిన వ్యక్తులు లేదా నీవు ఐసీయూలో పడుకొని ఉన్నావేమో, హాస్పిటల్లో పడిపోయి ఉన్నావేమో, నీ ఇంట్లోనే పక్షవాతముతోనూ, నీ ఇంట్లోనే కిడ్నీ సమస్యలతోనూ, నీ ఇంట్లోనే టీబీ వ్యాధితోనూ, నీ ఇంట్లోనే ఎయిడ్స్ వ్యాధితోనూ, ఏమి తింటున్నా వాంతికి చేసుకుంటూ, ఇంకా ఎవరు కూడా నిన్ను బాగు చేయలేరు, డాక్టర్లు కూడా నిన్ను విడిచిపెట్టారు, నా పరిస్థితి మరి కొద్ది రోజులలోనే ఈ కాలాన్ని ముగించుకొని నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో, నా యేసు ఈ రోజు నిన్ను స్వస్థపరిచి నీకు దీర్ఘాయువునివ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్ చెప్పిన వెంటనే దేవుడు నీ లోపల
తన రక్తాన్ని ప్రవహింపచేసి రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వచ్చి సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా నీకు స్వస్థతను కలిగించి నీకు దీర్ఘాయువుని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దీర్ఘాయువు చేత నిన్ను తృప్తి పరచబోతూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఈరోజు నువ్వు ఏ బలహీనతతో బాధపడుతున్నావో, ఏ మరణ పడకల మీద ఉన్నావో, ఇక నన్ను అందరూ విడిచిపెట్టేశారండి, ఇక ఎవ్వరికి నేను పనికిరానండి, ఇక ఎవ్వరు నన్ను ఆదుకోలేరండి, నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయిందండి, ఇక నేను ఖర్చు చేయడానికి ఏమీ లేదండి అని నిస్సహాయమైన స్థితిలో నలిగి విరిగి కరిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, నిన్ను ఆదుకునేటువంటి వాడు ఒకడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే నిన్ను ఆదుకోగలడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కుల మత సంఘ వర్గ విశిక్షణ ఏ భేదము లేకుండా ఆయన నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. నువ్వు ఏ మతస్థుడి కావచ్చు, ఏ కులస్థుడి కావచ్చు, ఆయన ఏ కులముతోనూ ఏ మతముతోనూ ఆయనకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వరూపములో ఆయన తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు రక్షణ, కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు స్వస్థత, కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు శాశ్వత జీవము, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు మీ హృదయాలలో జ్ఞాపకం ఉంచుకొని ఈ టీవీ ముందు ఉన్నటువంటి మీరు ఒకసారి లేచి నిలబడినట్లయితే, లేదా అదేవిధంగా కళ్ళు మూసుకొని చేతులు జోడించినట్లయితే, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా ప్రభు మిమ్మల్ని కార్యాలు చేసి మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి అవకాశాన్ని మీ బిడ్డలతో కలిసి పంచుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభువా మీకు తెలుసు. ఆ పరిస్థితుల నుంచి మీరు విడిపించండి, ఆ పరిస్థితుల నుంచి మీరు తప్పించండి. చీకటిలో బాధపడుతున్న వారిని, నైనా భయంకరమైన పాప ఊబిలో ఉన్న వారిని, నైనా దయ్యపు శక్తులతో బాధపడుతున్న వారిని, అనారోగ్యం మధ్యలో హాస్పిటల్స్నైతేనేమి ఇంట్లోనైతేనేమి పడిపోయి ఉన్న వారిని, నైనా విరిగి నలిగి కరిగిపోయిన జీవితాల్లో ఇక ఎవరు నన్ను ఆదుకోరనే జీవితాల్లో ఉన్న వారిని ఈరోజు మీరు దర్శించండి, వారిని స్వస్థపరచండి. మీతో సహవాసం చేస్తే ప్రభువా ఎటువంటి కార్యాలు జరుగుతాయో ప్రభువా వారికి గుర్తు చేయండి. ప్రభువా వారున్నటువంటి స్థితిలోనే వారు బైబిల్ చదువుకుంటూ మీతో సహవాసం చేయాలి, ప్రార్థన చేసుకుంటూ మీతో సహవాసం చేయాలి, వారి పాస్టర్లను వారి సేవకులను ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటూ వారి సహవాసం ప్రారంభించాలి. ప్రభువా నాయన వారి కుటుంబాలను దీవించండి, వారిని ఆశీర్వదించండి. మరలా మేము కలుసుకునేంత వరకు ప్రభువా మీ సన్నిధి కాపుదల అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఈ హనోకు బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, తగిన సహాయము చేయండి, ఇంకా మీ మేలులు తృప్తిపరిచి దీవించి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.